స్టార్టింగ్ అంటే పరిగణ అందరూ కూడా 1500 మందికి బలులు పెట్టించారు. వారి ఆధ్వర్యంలోనే ఎంతైన ఇస్రాయేలు వారు 1500 మందికి బలులు పెట్టించారు. వారికి మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయపడతాయి. అలాగే భోజనాలు ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు చెప్తే మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం ఆయన అక్కడుండి కూడా మాకు డైరెక్షన్ ఇస్తూ ఎక్కడెక్కడ ఏం జరిగింది, ప్రజల ప్రాణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల్ని ఇక్కడ కౌన్సిలర్లని చైర్మన్ అందరినీ కూడా పార్టీ కార్యకర్తల మొత్తాన్ని కూడా ఆదేశించడంతో మేము నిన్న 3 గంటల వరకు కూడా అన్ని వార్డులో తిరిగి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా మరి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యేగా నిర్మిస్తున్నారు, 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ కళ్యాణ మండపం నిన్న వరద వచ్చినప్పుడు కళ్యాణాల కంటే ముందుగా మీరు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. తమదాచుకొని ఇబ్బంది లేకుండా ఇళ్లలో నీళ్ళు వస్తే వృద్ధులు పిల్లలు బాధపడకుండా ఉండడానికి ఇది ఉపయోగపడింది. మరి అలానే మన గౌరవ శాసన సంస్థ ఇళ్ళు ఉంటే వాటికి కూడా వెళ్ళేయమన్నారు. ఎమ్మెల్యే గారు మీకు ప్రత్యేకించి మీ కులానికి సపరేట్గా ఒక కాలనీని ఏర్పాటు చేయడానికి ఆ విధంగా మీ యొక్క మీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆయన నాకు తెలిసి నియోజకవర్గంలో మీ కులం మీద ఉన్నటువంటి ప్రేమ మరి అందరి మీద ఉంది, దాని మీ మీద ఎక్కువ ప్రేమ అత్యంత ప్రేమ మీ మనసు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా గౌరవ శాసన సభ్యులు శ్రీ వరపతినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా పట్టులన్నీ కూడా కలిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు మీరు అందరూ కూడా. మరి పల్నాడు మొత్తం కూడా అత్యధిక వర్షపాతం గతంలో మరి ఎప్పుడు 20-25 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని వర్షపాతాన్ని మనం నిన్న చూసాం. అన్ని చోట్ల కూడా ఎక్కువగా కూడా నీళ్లు రావడం మరి చెరువు పక్కన ఉన్న మన కాలనీస్ అన్ని కూడా మునిగిపోవడం ఇవన్నీ కూడా మనకి కొంత నష్టాన్ని కలగజేసింది. ఈ కాలనీ అన్ని కూడా ఒకప్పుడు చెరువు ప్రాంతాల్లో కట్టుకున్న ఇల్లు. నేను మొట్టమొదటిగా 94లో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు అప్పుడు కూడా అప్పటికే ఇల్లు కూడా కట్టున్నారు. దాని తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడే మనం 20 సంవత్సరాల క్రితమే వీటన్నిటి కూడా మనం పట్టాలు ఇప్పించడం జరిగింది. పడగారిని చూశారు మరి మీకు వృక్కులను కూడా తీసుకొని వచ్చారు మీకు తెలుసు. అయినప్పుడు వాళ్ళంతా పేదవాళ్ళు, నివాస గృహాలు లేని వాళ్ళు, వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఉండాలని చెప్పి అందరినీ కూడా ఒక ఇల్లు కూడా పడగొట్టకుండా అందరినీ కూడా మీకు ఇక్కడ చెరువుల్లో పెట్టుకుని ఇళ్ళని కాపాడాం. మరి హౌస్ ట్యాక్స్ కూడా వేసేటప్పుడు కూడా మనం చైర్మన్ గారికి అదేవిధంగా అధికారులకు కూడా మనం చెప్పడం జరిగింది. ఇబ్బంది పడకుండా కాలనీలు లేక వాటర్ రాకుండా చూడాల్సిన పరిస్థితి కూడా మేము కూడా అధికారులతో కలిసి ప్రచారం తయారు చేసి మరి చుట్టూ కూడా మరి బండ్స్ కొట్టడం కానీ ఆ నీరు మన కాలనీలు రాకుండా వాళ్ళని వెళ్ళిపోయే పరిస్థితి కూడా చేసడానికి కూడా ప్రయత్నం చేస్తాం. గద్దెని కూడా నిర్మించాం. ఇంకా కొంత కంప్లీట్ కావాలంటే దానికి కూడా ఈ నెల వచ్చిన నిర్మించి దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసి మీ ఇంట్లో ఫంక్షన్ జరుపుకోవడానికి అదేవిధంగా పెళ్లి కానీ ఏదైనా శుభకార్యాలు జరుపుకోవడానికి వచ్చాల్సిన ఇబ్బంది లేకుండా కూడా ఈ అన్ని కాలనీస్ కూడా ఈ కమ్యూనిటీ హాల్ కూడా చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవడానికి కూడా మరి నష్టపరిహారాన్ని ప్రభుత్వానికి కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి గత ఏదో మన నియోజకవర్గంలో నష్టం జరిగిందో వాటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా ఆర్థిక సహాయం మీకు చేయడానికి కూడా నేను అమౌంట్ తీసుకొచ్చి కూడా మీకు నాదుకుంటానని చెప్పకుండా గురువారం మన తహసీల్దార్ గారు చైర్మన్ గారు మీ కౌన్సిలర్స్ అందరూ కూడా మీ నష్టపరిహారాన్ని అంచనా వేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా నేను కూడా ఎంతవరకు ఇవ్వాలో చూసి తప్పకుండా మీకు వ్యక్తిగతంగా ఇవ్వడం మీకు సహాయం చేయడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నారు. మీ ఇంట్లో ఏ విధంగా మరి నష్టపోయారో ఒకసారి మీరు అధికారులకి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ పూరి గుడిసెలు ఇల్లు ఏదైతే రేకులు ఉన్నాయో లేదా పూరి గుడిసెలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వాటి కట్టాలు
గ్రహాలు మార్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పట్టణానికి ముఖ్యమంత్రి గారు మరి 2000 ఇళ్ళు మన శ్రీరామ్ పట్టణానికి ఇస్తా ఉన్నారు. అలాగే 2000 ఇళ్ళు సుందరం కాలనీలు కొన్ని, అక్కడ లెనిన్ నగర్ కాలనీ కొన్ని ఇళ్ళు, అక్కడ 1500 అక్కడ 500 ఇళ్ళు అక్కడ ఇస్తా ఉన్నాం. ఈ కాలనీలు కూడా మీరు కట్టుకుంటారంటే ఇక్కడ కూడా మీరు ఇంట్రెస్ట్ గా ఉండి కట్టుకోవడానికి స్థలం ఉండి కట్టుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి అవసరమైతే 100 ఇళ్ళు ఈ కాలనీలు కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఈ అందరూ పేదవాళ్ళు ఉండేది అందరూ మరి ఎన్నికలు వస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలికే మన ఎన్నికల్లో నేను చూశాను ఈ వార్డులో 550 మెజార్టీ వస్తుంది. మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితి కూడా మీకు రానియం తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా రోడ్లు లేని కాడ రోడ్లు వేస్తాం, అదేవిధంగా కలవట్టు కట్టాల్సిన కాడ కలవట్టు కడతాం, అటు రజకట్టాలని కానీ అటు ఇక్కడ కానీ అటు పిల్లలకన్నా కానీ మార్పించి ఎక్కువ ఇల్లు నష్టపోకుండా కూడా చూసాం. ఇప్పుడు పిల్లలకన్నా కూడా నేను చూసొచ్చాను, అక్కడ కూడా నష్టపోయారు. కేజీఆర్ పెరిగిన వల్ల ఇప్పుడు దాసిపల్లి కూడా వెళ్తా వల్ల ఎక్కడ నియంత్రణలో నష్టం జరిగినా అందరినీ ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదుంది, మన ప్రభుత్వం మీదుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ప్రజల దగ్గరే ఉండండి, ప్రజలతో మాట్లాడండి, వారికి ధైర్యం చెప్పండి, జరిగిన నష్టాన్ని తప్పకుండా ఇద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. లేకపోయినట్టయితే ఇక్కడ వర్షంలో కూడా చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి మన వాళ్ళు అడిగిందని మన ఈ కమ్యూనికేషన్ కూడా ఇచ్చాం. దీన్ని కూడా 2 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేసి దీన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఏదైనా మీరు చెప్పండి, ఫలితాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి, మీకు రోడ్లు కావాలి, ఇంకేం కావాలి, ఇల్లు కావాలా, అన్ని మన రాబోయే 5 సంవత్సరాల్లో పిల్లవాళ్ళ పట్టణాల్లో మరి ఎక్కడ కూడా పూరి గుడిస అనేది ఉండకూడదు, అన్ని ఇల్లు ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మరి రాష్ట్రానికి చేయవలసింది చాలా ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు చూస్తారు ఎంత కష్టపడతా ఉన్నారో, పేదవాళ్ళ అభివృద్ధి తెలుగుదేశం జయం, ఆపద వచ్చినప్పుడు పేదవాళ్ళు ఆదుకోవడమే నా జయం అని చెప్పుకోవడం నేను శాసనసభ్యుడిగా మీ అందరూ ఆదరణతో నేను గెలిచాను. మిమ్మల్ని తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది, తప్పకుండా ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎటువంటి ఆధారపడాల్సిన పని లేదు. మీరు అన్ని ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు కానీ నేను ఇచ్చే సదుపాయం నష్టానికి నేను విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి అందరూ ధైర్యంగా ఉండవలసిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.